హాయ్ అండి, హలో, దిస్ ఈజ్ మాధురి సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే, ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా, సో బస్ స్టాప్కి అయితే వెళ్తున్నామన్నమాట ఇక్కడ. అండ్ పావురాలు వచ్చేసి ఎంత హాయిగా తిరుగుతున్నాయో చూస్తున్నారు కదా అండి. ఇక్కడ ఏదో ఫుడ్ వేశారండి, అవి తినేవి మంచిగా తింటున్నాయన్నమాట. వాటికి చాలా దాహం వేస్తుందో ఏమో అండి. ఇక్కడ వాటర్ వస్తున్నాయండి, ఫ్రెష్ వాటర్ వస్తున్నాయన్నమాట. సో అవి మంచిగా తాగేస్తున్నాయి. ఈ ఎండలకి మనకే చాలా దాహం వేస్తుందండి, పాపం వాటికి కూడా దాహం చాలా వేస్తుందో ఏమో. వాటర్ అయితే తాగుతున్నాయి అన్నీ ఒకే దగ్గర, చూస్తున్నారు కదా. ఆ వైట్ పావురం అయితే చాలా బాగుందండి అసలు. ఇక ఇక్కడ సంతోష్ అయితే 2 బ్యాగ్స్ పట్టుకొని, యాపి పాపను పట్టుకున్నారు, నేను అకిరానందన్ని ఎత్తుకొని వెళ్తున్నానమాట. యాక్చువల్లీ బస్సులో వెళ్ళడం ఇద్దరు పిల్లల్ని వేసుకొని చాలా కష్టం అండి అసలు, నిజంగా చెప్తున్నాను. క్యాబ్స్ బుక్ చేస్తే అస్సలు బుక్ అవ్వట్లేదండి, బుక్ అయినా కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయన్నమాట. సో అందుకని ఇక చిరాకు వేసేసి బస్సులో అయితే వెళ్ళాము. ట్రైన్ టైం అయిపోతుంది, ఆల్రెడీ ఒక ట్రైన్ మిస్ అయ్యామండి. ఇక ఇది కూడా మిస్ అయిపోతే ఇక మళ్ళీ జర్నీ రేపే అవుతుందనేసి ఇక బస్సులో అయితే వెళ్ళాము స్టేషన్కి, సికింద్రాబాద్ స్టేషన్కి. ఇక్కడ భాగ్యనగర్ ట్రైన్కి అయితే వెళ్తున్నామండి మేము. ఏంటంటే 12:30కి ట్రైన్ ఉండేదండి, మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము. ఇక రెడీ అయ్యి పిల్లలకి తినిపెట్టేసి వాళ్ళని రెడీ చేపించి వెళ్దాం అనుకునేసరికి ఆల్రెడీ లేట్ అయిపోయిందండి. ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయిందనమాట 12:30కి. అండ్ మళ్ళీ 3:30కి భాగ్యనగర్ ఉంది కదా అండి, సో దానికి వెళ్దాంలే అనుకున్నాము. సో మళ్ళీ అది కూడా క్యాబ్స్ బుక్ అవ్వకపోయేసరికి ఇది కూడా క్యాన్సిల్ అవుతుందేమో, మిస్ అవుతామేమో భాగ్యనగర్ కూడా అనుకున్నామండి. బట్ ఇక సంతోష్ ఉండి బస్సులో వెళ్దాం పదా ఈ ఒక్కరోజుకి అనేసి అంటే సరేలే పదా అనేసి బస్సులో అయితే వెళ్ళాము. ఇక్కడ వెళ్ళి ఇక భాగ్యనగర్కి అయితే ఇంటికి వెళ్తున్నాం అన్నమాట భాగ్యనగర్ ట్రైన్కి. ఇక్కడ చూస్తున్నారు కదా అండి, చాలాసేపు అక్రానందాన్ని ఎత్తుకొని ఎత్తుకొని నా చేతులు అయితే పోతున్నాయండి నిజంగా అసలు. వాడు ఒక దగ్గర ఉండట్లేదండి, సరిగ్గా కూర్చోవట్లేదు, ఊరికే అటు ఇటు బొరుతూ ఉన్నాడండి. పైన ఈ అమ్మాయి ఉంది కదా అండి, సో ఆమె ఆమె ఉండి నేను ఎత్తుకుంటాను ఇవ్వండి అనేసి తీసుకున్నారు. ఎంత చక్కగా ఆడుకుంటున్నాడండి ఆ అమ్మాయితో అసలు, అసలు ఎవరి దగ్గర ఉండడండి వీడు నిజంగా చెప్తున్నాను. సంతోష్ దగ్గర కూడా సరిగ్గా ఉండడండి ఇంట్లో. ఈ అమ్మాయితో అయితే ఏదో మంచిగా హ్యాపీగా ఆడుకుంటున్నాడనమాట. అమ్మ కూడా గుర్తుకు రావట్లేదండి వాడికి, అంటే నన్ను చూస్తే ఏడ్చేస్తాడనమాట. సో నేను వాడికి కనిపించకుండా వాళ్ళ కింద సీట్లో ఉన్నానమాట, వీళ్ళు పైన కూర్చున్నారు. సో ఇంకొక పాప కూడా ఉందండి వాళ్ళతో, సో ఆ పాపను చూస్తూ మంచిగా టైం పాస్ చేస్తున్నాడండి నిజంగా చెప్తున్నాను. ఈ జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగిందనమాట. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇంకెప్పుడు వస్తుందా కాజీపేట్, ఇంకెప్పుడు వస్తుందా అనుకునే వాళ్ళము, కానీ ఈసారి టైం కూడా తెలియలేదండి నిజంగా చెప్తున్నాను. చాలా టైం పాస్ అయిందనమాట ట్రైన్లో, అందరు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఏదో ఒక కబుర్లు చెప్పుకుంటూ. ఇక వీళ్ళేమో అకిరానందంతో ఆడుతూ మంచిగా టైం పాస్ చేసేసారండి, వాడికి కూడా చాలా మంచిగా టైం పాస్ అయిందనమాట వాళ్ళతో. పాపం ఈ అమ్మాయి కూడా చాలాసేపు ఎత్తుకుందండి వాడిని నిజంగా, అసలు అసలు వాడిని ఎత్తుకోవాలంటే చేతులు పోతాయండి నిజంగా చెప్తున్నాను. అటు ఇటు బొల్లుతూ ఉంటాడు, ఒక దగ్గర కూర్చోడనమాట. ఇక అలవాటు నాకేమో అలవాటు కాబట్టి పర్లేదు, అలవాటు లేని వాళ్ళకైతే నిజంగా చేతులు అయితే లాక్కొస్తాయండి, అలా చేస్తాడనమాట వాడు. కొత్త వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉండడండి, కానీ ఈ అమ్మాయితో అయితే చక్కగా ఆడుకుంటున్నాడు. సరేలే ఆడుకుంటున్నాడు కదా, నేను కూడా కాసేపు అలా ఫ్రీగా కూర్చుందామనేసి కూర్చున్నానమాట. ఇక వాడి చేతికి బ్యాంగిల్స్ ఇస్తూ ఏదో ఒకటి ఇస్తూ వాడిని అలా టైం పాస్ చేసేసారనమాట మంచిగా. వాళ్ళు కూడా చాలా టైం పాస్ చేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదా అండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాడో ఆ అమ్మాయితోని. అసలు నా దగ్గర ఎంత ఫ్రీగా ఉంటాడో వాడు, ఆ అమ్మాయితో అంత ఫ్రీగా ఉంటున్నాడండి. ఫస్ట్ టైం అనమాట అసలు ఇంత ఫ్రీగా ఎవరితో ఉండడండి, ఎవరి దగ్గర ఉన్నా కూడా ఎప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్తానా అన్నట్టుగా చూస్తూ ఉంటాడనమాట. సో ఈ అమ్మాయితో ఏమో మంచిగా చక్కగా ఆడుకుంటున్నాడు. సో వాడికి అలా క్యాప్ ఎందుకు కట్టానంటే చాలా కోల్డ్ అయిందండి వాడికి నిజంగా, చాలా అంటే చాలా కోల్డ్ ఉందనమాట. ఇక ట్రైన్లో వెళ్తుంటే గాలి వస్తూ ఉంటుంది కదా అండి, మళ్ళీ చెవుల్లోకి ముక్కుల్లోకి వెళ్తే మళ్ళీ కోల్డ్ ఎక్కువైపోతుందేమో అనేసి ఇక తలకైతే అది కట్టేశాను. చాలాసేపు ఎత్తుకుందండి ఇవన్నీ, అసలు చాలాసేపు హ్యాండిల్ చేసింది. ఆమెకి ఎక్కడ చేతులు నొప్పెడతాయో అనేసి ఇక ఇవ్వమను సంతోష్ పాప, ఆమెకు చేతులు నొప్పెడతాయేమో అంటే లేదు లేదు బట్ బాగానే ఆడుకుంటున్నాడు, ఆమె ఆడిస్తుంది అనేసి అంటున్నాడు సంతోష్ వచ్చేసి. అమ్మాయి చాలా క్యూట్గా ఉందండి, సో అమ్మాయి నచ్చేసిందేమో వాడికి, అందుకే అంత చక్కగా ఉంటున్నాడు.
అంతెందుకండి, అసలు వాళ్ళ డాడీ దగ్గరే ఉండడన్నమాట. వాళ్ళ అసలు నాకు చేతులు నొప్పెడుతున్నాయి, నేను వాళ్ళ డాడీని ఎత్తుకోమని ఇచ్చాను. సో సంతోష్ ఎత్తుకున్నారనమాట. సంతోష్ దగ్గర అస్సలు ఉండట్లేదండి, మొత్తం ఇలా బొర్లుతుంటే ఆ అమ్మాయి తీసుకుందనమాట. నేను ఎత్తుకుంటాను ఇవ్వండి అనేసి నేను ఆడిస్తాను అని తీసుకుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళగానే సైలెంట్ అయిపోయాడండి మంచిగా. ఈరోజైతే చాలా ఉపరిస్తుందండి, అసలు చాలా ఎండ ఉందన్నమాట. ఇంకా అసలు జర్నీ తొందరగానే వెళ్ళామండి ఈరోజు. యాక్చువల్గా భాగ్యనగర్ వచ్చేసి 3:30 ఉంటుందండి, బట్ అది వెళ్ళేసరికి స్టార్ట్ అయ్యేసరికి 4:30 అవుతుందండి. బట్ 4:15 స్టార్ట్ అయిందండి. ఎవ్రీ టైం 4:30 ఇది అండ్ శాతవాహనం ఒకేసారి స్టార్ట్ అవుతాయండి ఎప్పటికీ. కానీ ఈసారి అయితే 4:15 స్టార్ట్ అయింది. సో కాజీపేటకి కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళింది అనమాట అమ్మాయి అనుకున్నాము. అండ్ మా జర్నీ కూడా కొంచెం హ్యాపీగా ఉండేయండి. ఇక అందుకని మంచిగా టైంపాస్ చేస్తూ అలా వెళ్ళామన్నమాట. ఇక ముందు కూర్చున్న ఆంటీ వాళ్ళు, అక్కయ్య వాళ్ళు అందరూ చాలా క్లోజ్గా మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళామండి. చూస్తున్నారు కదా ఇక్కడ వ్యూ వచ్చేసి ఎంత బాగుందో. ఇక చాలాసేపు ఉన్నాడండి, పాపం ఆకలైందో ఏమో. ఇక ఏడ్చాడనమాట, తీసుకొని ఇక ఫీడింగ్ చేద్దామనేసి తీసుకున్నాను. ఇక యాపీ పాప షిఫ్ట్ అయిపోయిందనమాట. ఇక అఖిరానందన్ ఉన్నప్పుడే వెళ్తానందండి, బట్ వాడిదిగా కానీ ఇక యాపీ పాప అయితే వాళ్ళ పక్కన కూర్చుంది. ఇక వాళ్ళేమో చాలా ఆట పట్టిస్తున్నారండి యాపీని. హ్యాపీ ఏంటంటే ఎవరితోనో మాట్లాడే ముందు చాలా షై ఫీల్ అవుతుందండి. ఒకసారి క్లోజ్ అయిందంటే ఇక అంతే అనమాట, చాలా క్లోజ్గా మాట్లాడుతుంది. సో పైకి షిఫ్ట్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళు అడిగిన వాటి దేనికి రెస్పాండ్ అవ్వట్లేదండి, జస్ట్ స్మైల్ ఇస్తుంది అనమాట. తర్వాత చూసారా ఎంత హ్యాపీగా వాళ్ళతో పాటు ఇక క్లోజ్ అయిపోయి మంచిగా ముచ్చట్లు పెడుతుందండి, కబుర్లు చెప్తూ ఉందన్నమాట. సో స్టార్టింగ్లో వాళ్ళు ఏమన్నారంటే, నీ పేరేంటి అంటే చెప్పట్లేదు, ఏ స్కూల్ అంటే చెప్పట్లేదు, ఏ క్లాస్ అన్నా కూడా చెప్పట్లేదండి. నీకు మాటలు రావా అంటే కూడా అసలు ఏం రెస్పాన్స్ లేదనమాట తన దగ్గర. అన్నం తింటావా అంటే నో అనేది హెడ్ తల ఊపుతుందండి. కనీసం చికెన్ తింటావా అంటే ఇలా ఇలా వద్దు తినను అని ఊపుతుందండి. యాపీకి చికెన్ మటన్ ఫిష్ అంటే ఫుల్ ఇష్టం అండి, బట్ వాళ్ళు ఏది అడిగినా నో నో అని తల ఊపుతుంది. అసలు నువ్వేం తినవా, ఏం తినది, ఎలా ఉంటున్నావు నువ్వు అనేసి చాలా ఆట పట్టిస్తున్నారనమాట యాపీని. మేమేమో చాలా నవ్వుకుంటున్నాము. ఈ టైంలో అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నానంటే రాఖీ పౌర్ణమి కదా అండి, సో రాఖీ కోసం అయితే వెళ్తున్నామన్నమాట ఫెస్టివల్కి. ఇక్కడ వాళ్ళు మీరు ఎటు వెళ్తున్నారు అంటే అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాము రాఖీ ఫెస్టివల్కి అని చెప్తుందండి. ఇంటికి రాగానే అంటుందండి, ఆ అమ్మాయి బాగుంది కదా అమ్మ అంటుంది. ఎవరో ఎవరైనా చిన్నపిల్లలు నచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. ఏ అమ్మాయినా అంటే ట్రైన్లో వచ్చేప్పుడు అమ్మాయి ఉంది చూడు, అమ్మాయి బాగుంది కదా అంటుంది. ఏ అమ్మాయినా నీతో పాటు అక్కడ ఇంకో చిన్న పాప ఉంది ఆమెను అంటే, కాదమ్మా అక్కయ్య పైన ఆకే పక్కన కూర్చున్నాను కదా, అక్కయ్య నాకు జుట్టేసింది కదా, అక్కయ్య బాగుంది కదా అని ఉంటుంది. ఆపికి కూడా చాలా నచ్చేసింది ఆ అమ్మాయి. ఆమె స్మైల్ కానీ ఆమె ఫేస్ కానీ చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. జుట్టేసిందమ్మా అక్కయ్య నాకు, అక్కయ్య బాగుంది అంటున్నా అంటుంది. ఎంత ఉబ్బరిస్తుందంటే చాలా ఉబ్బరిస్తుందండి, ఫేస్ మొత్తం బ్లాక్గా అయిపోయిందన్నమాట. అసలు చాలా ఎండ వస్తుందండి ఈరోజు అయితే. ఇక్కడ యాపీ కోసం అయితే ఇక్కడ తీసుకుంటుందండి ట్రైన్లో మ్యాంగో తాండా వచ్చిందనమాట. ఏమంటారు అది, మ్యాంగో తాండానే కదా అండి. సో అదైతే తీసుకుందనమాట. సో ఇలాంటివి యాపీ అస్సలు తినదండి, సో నాకు తెలుసు అనమాట. సో ఆమె తీసుకునేప్పుడు నేను ఆమె తీసుకుంటుందేమో తన కోసం అనుకున్నాను, బట్ యాపీ కోసం తీసుకుందండి. యాపీ తింటావా అంటే తింటా అని చెప్పిందండి, బట్ తినదురా తను అనంటే ఏం కదలే అనేసి ఇచ్చిందండి. కాస్త తినేసి వాళ్ళేదమ్మా నాకు వద్దు అని అంటుంది. సో ఇంటికి వెళ్ళాక తినేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగుంటుంది అని చెప్తే ఓకే అనేసి బ్యాగ్లో పెట్టేసుకుందనమాట. చూస్తున్నారు కదా అండి ఇక్కడ ఫ్రీ అయిపోయిందనమాట, వీళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఇక టైంపాస్ చేసేసిందండి. ఏ స్కూల్ ఏ క్లాస్ అంటే చెప్తుందనమాట. ఇక్కడ ఇక్కడ యాపీకి వచ్చేసి ఏదో హెయిర్ స్టైల్ అయితే వేస్తుందండి, జుట్టు వేస్తుందనమాట. ముందు చూస్తున్నారు కదా
పాపం తనకి తెలీదు యాపీ ముందు జుట్టు కట్ చేసుకుంది కదా అండి, ఎలాంటి హెయిర్ స్టైల్ కూడా యాపీకి సెట్ అవ్వదన్నమాట. తనైతే ట్రై చేసిందండి, బాగా వేసిందండి, బట్ యాపీ ముందే జుట్టు కట్ చేసుకుంది కదా, సో అవన్నీ లేసొస్తున్నాయన్నమాట, సెట్ అవ్వట్లేదు. అయినా కూడా ట్రై చేసి బాగానే వేసిందండి జుట్టు అయితే. ప్రతి జర్నీలో సో ఇలాంటి వాళ్ళు కాస్త కబుర్లు చెప్తూ టైం పాస్ చేసే వాళ్ళు ఉంటే ప్రతి జర్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ అమ్మాయికి పిల్లలంటే చాలా ఇష్టం ఉన్నట్టుందండి, తన కేరింగ్ చూస్తుంటేనే అర్థమవుతుంది చాలా బాగా చూసుకుంటుంది. మా ఇంటికి వస్తావా అంటే వస్తాను అంటుందండి హ్యాపీ వచ్చేసి. చూస్తున్నారు కదా అండి, ఇక్కడైతే పోనీ వేసిందనమాట. ముందు మొత్తం చిన్నగా ఇలా అల్లేసి బ్యాక్ సైడ్ పోనీ వేసింది, చాలా మంచిగా వచ్చింది. ఆ అమ్మాయి నేమ్ వచ్చి సంహిత అంట అండి, నేమ్ కూడా చాలా బాగుంది. హ్యాపీ పేరు శ్రీక్షిత అండి, ఆ అమ్మాయి పేరు సంహిత. తన పక్కన ఉంది కదా ఆ అమ్మాయి పేరు శ్రీవల్లి అంట, అందరి నేమ్ ఎస్ మీదే ఉందండి. ఇక కాజీపేట వచ్చేవరకు వాళ్ళతోనే కూర్చుందండి. ఇక గాజీపేట అయితే వచ్చేసిందండి, ఇక వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పిందనమాట. బాయ్ చెప్పేసి ఇక కిందికైతే దిగిపోయిందండి హ్యాపీ. సో టైం వచ్చేసి 6:08 అవుతుందండి ఇప్పుడు. ఇక ఇక్కడ నుండి ఆటోలో అయితే డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఇక ఈ జర్నీ బ్లాగ్ అంతా ఎందుకు షేర్ చేశానంటే చాలా టైంపాస్ చేశామండి ఈ జర్నీలో. నేను ఇంకా వాయిస్ పెట్టలేదు, కానీ వాయిస్ పెట్టుంటే మీరు కూడా చాలా నవ్వుకునే వాళ్ళనమాట. అంత డిస్టర్బెన్సింగ్గా ఉంటుంది కదా ట్రైన్ జర్నీ అంటే, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయ్యి కాస్త తినేసి రెస్ట్ తీసుకోవాలండి, చాలా టైర్డ్గా ఉందన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.